లేదు దాని అంటే ఆక్యుపెన్సీ రేషియో మీద పెద్దగా పడుతుందని అనుకోవట్లేదు. ఇప్పటికీ 77% దాకా మనం చేరుకోగలిగాం. ఏది బయట లాంగ్ రూట్లో సిటీ సర్వీసుల్లో కూడా నార్మల్గా అది నార్మల్ స్థితికి దగ్గరగా 60 చిల్లరకు వచ్చున్నాం. సిటీ సర్వీసుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే చెప్తుంది, సెకండ్ వేవ్ అని ఏ వేవ్ అని మనం జాగ్రత్తగా ఉన్నంతసేపు మన జైలుకి ఏది రాదు. 45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వ్యాక్సినేషన్ చేసుకోమని చెప్తున్నాం. అందుకోసమే ప్రతి సచివాలయంలో వ్యాక్సినేషన్ కేంద్రంగా మార్చాం. అక్కడ ఉన్నటువంటి మెడికల్స్ వైద్య సిబ్బంది 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి వ్యాక్సిన్ చేయించుకోండి. వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల కరోనా వచ్చినా కూడా ప్రమాదకర స్థితిలో మాత్రం కరోనా రాదనేది వైద్యులు చెప్తున్నారు. అంటే చాలా లో సిమ్టమ్స్తో ఏమీ ప్రమాదం లేకుండానే తక్కువ స్థాయి వైద్యంతో వైద్యం కరోనా మన దగ్గర నుంచి వెళ్ళిపోయే పరి వచ్చి కూడా నయమైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముందు దీనికి వ్యాక్సినేషన్ చేయించుకోండి, జాగ్రత్తగా ఉండండి, దూరం పాటించండి, మాస్క్ పెట్టుకోండి, ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పని ప్రభుత్వం చెప్తుంది. ఏమండి ఎవరండి ఏమని ఎట్లాగా అంటే ఆళ్ళకోయటది ఎన్టీవీ వారు ఎట్లాగో పోటీ జనం ఎట్లాగో మనకు ఓటేసేవాళ్ళు ఓటేయట్లేదు. కాబట్టి ఎవడు జనం ఓటైనప్పుడు ఏదో మర్యాదగా ఉంటే ఓటేయించుకుని అమర్యాదగా మేము జాతీయ పార్టీ అని చెప్తున్నారు కదా, భారతదేశం అంతా లేకపోయినా కూడా జాతీయ పార్టీ అని చెప్పుకుని పెద్ద పెద్ద బీరాలు పోతుంటారు. ఆ బీరాలు పోకుండా మర్యాద కాపాడుతాకి మర్యాద కాపాడుకోవటం కోసం మరీ సిగ్గుపోద్దామని భయపడి అంటే వాళ్ళు కాళ్ళే చెప్తారన్నమాట. ఆల్రెడీ క్యాండిడేట్ని పెట్టేశారు, సింబల్ ఉంటుంది రేపు పద్దిన అక్కడ. మేము బహిష్కరించామంటే ఏంటి దాని అర్థం ఏంటి? మీరు బహిష్కరించినా బహిష్కరించకపోయినా ప్రజలు మిమ్మల్ని ఎప్పటికే బహిష్కరించారు. కాబట్టి మీరు నుంచున్నా నుంచోపోయినా ఒకటే, పెద్ద తేడా ఏం లేదనేది ప్రజలు భావిస్తున్నారు. అంటే నిన్నదాకా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని అడ్డం పెట్టుకుని డ్యాన్స్ ఆడారు. ఇవాళ డ్యాన్స్ ఆడటానికి అవకాశం లేకుండా ఒక నిష్పక్షపాతంగా నికార్స్గా పనిచేసి ఒక ఆఫీసర్ వచ్చేప్పటికి భయపడిపోతున్నారు. మీరు మొన్నటిదాకా పెట్టాలని ఎందుకు చెప్పారు? మీరే ఎన్నికలు పెట్టాలని కోర్టులకు కూడా వేశారు కదా. ఇప్పుడు ఏమైంది అంటే మున్సిపల్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో జనం మిమ్మల్ని చావచేత కొట్టారు. కాబట్టి ఈ ఎట్టాకు మండలాల్లో కూడా చచ్చిపోతాం ఎందుకులే, ఇవన్నీ మర్యాద కాపాడుకుందాం అని చెప్పి లేదా దుకాణం సర్దేయాలి పార్టీ సర్దేయాలని చెప్పని దొంగ ఆలోచనతో ఇది తప్పుకోవడమే తప్పితే అంటే మర్యాద కాపాడుకునేది అంటే చాలా జాగ్రత్తగా పెద్ద మనిషిలాగా మర్యాద కాపాడుకుంటాకి తప్పితే ప్రజలు అట్టాకు సిద్ధంగా ఉన్నారు ఫ్యాన్ గుర్తు కొట్టేయటాకి, తెలుగుదేశం పార్టీని మిగతా పార్టీలందరినీ కూడా ఓడిస్తాకి. మీరు నుంచున్నా నుంచోపోయినా రిజల్ట్ ఏం తేడా ఉండదు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో గడచిన ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందనే అంచనాలు మేము ఉన్నాం. దానికోసమే ప్రజలను సమాయత్తం చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్న ప్రతి ఓటుని కూడా బూతుకు తీసుకొచ్చే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది. ఏముంటుంది, పారదర్శకంగా జరుగుతున్నాయి, కేంద్ర ఎన్నికల సంఘం జరుగుతుంది, ఎలక్షన్స్ ఇవి మీరు కోరుకున్నట్టే అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి. అన్ని చోట్ల మేము పంచాయతీల ఎలక్షన్లోనే కెమెరాలు పెట్టించాం, మున్సిపాలిటీ ఎలక్షన్లోనే కెమెరాలు పెట్టించాం. ఇది ఎంపీ ఎంపీ ఎలక్షన్కి ఎందుకు ఉంటుందో, ఎందుకు ఉండవు కెమెరాలు? అంటే ఏ ఎన్నిక జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఫ్యాన్ గుర్తుకు తప్పితే అసలు మీరేం చేశారని ఓటు ఆశిస్తారు ప్రజల దగ్గర నుంచి. గత 5 ఏళ్ళు ప్రజలు మీకు 5 ఏళ్ళు అవకాశం ఇస్తే 5 ఏళ్ళు మీరు దుర్వినియోగం చేసుకుని ప్రజల్ని కాలదన్ని ఇవాళ ఇంకా ప్రజల కోసం ప్రజల ఓటు కోసం ఎలా ఆశిస్తారు? మీకు ఏం అర్హత ఉందని తెలుగుదేశం పార్టీకి కానీ బీజేపీకి కానీ ఏం అర్హత ఉంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఓటు అడగటానికి, ప్రజల దగ్గర ఓటు ఆశించడానికి?
ఎంత హేయమైంది అది. మళ్ళీ ఆంధ్రాన్ని మోసం చేసినట్టే మళ్ళీ పక్క రాష్ట్రంలో దక్షిణాదిలో మరి పాండిచేరిని కూడా మోసం చేయడానికి, పాండిచేరి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కూడా తయారైపోయారు కదా. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే మిన్నగా జగన్ గారి పట్ల విశ్వాసంతో అంటే నమ్మకంతో ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీరు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కానీ మిగతా పార్టీలు పోటీ చేసిన మేము పోటీ నుంచి తప్పుకున్నామన్న ప్రజల తీర్పు మాత్రం భిన్నంగా ఉండే పరిస్థితి లేదు. ప్రజల తీర్పు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పట్ల ఏకపక్షంగా ఉంటుంది. లోకేష్ గారు ఎన్ని ఆయన ఎల్ బోర్డు కట్టుకు తిరుగుతున్నాడు. ఆ ఎల్ బోర్డు కూడా ఆయన సాధారణంగా 30 రోజుల్లో టైం అయిపోద్ది ఎల్ బోర్డుకి డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు. దీనికి 30 కాదు 30 ఏళ్ళు అయినా కూడా ఎల్ బోర్డు ఇంకా మెడలో రాజకీయాలు ఏలాడే పరిస్థితి కనపడుతుంది. ఆయన 30 ఏళ్ళు రాజకీయాలు చేసినా కూడా ఇంకా ఎల్ బోర్డుదని ఉంటాడు. ఎంత నేర్చుకున్నా ఆయన ఇంకా పూర్తిగా పాస్ అవ్వలేకపోతున్నాడు. ఏంటిది ఆయన చెప్పేది? మీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అవ్వగానే చెప్పాడు, ఏం చేద్దామరా బాబు, మనం ఊహించింది ఒకటి జరిగింది ఒకటి, మోడీ బొటాబొటీగా పాస్ అవుతాడు, మన అవసరం మన ఓట్లు అవసరం అవుతాయి అనుకున్నాం, మన ఎంపీలు అవసరం అవుతారు అనుకున్నాం, ఏం చేస్తాం, మన దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దురదృష్టం, మోడీ గారికి పెద్ద మెజార్టీ వచ్చేసింది కాబట్టి అని చెప్పి ఆ రోజే చెప్పాం. ఏం మోసం చేశారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం ఏర్పాటు అవ్వకముందే ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పాడు. ఇంకా ఈ మతిమరుపు లోకేష్ గారిని గుర్తున్నట్లేవు, ఇవన్నీ దిక్కుమాల రాజకీయాలు చేస్తున్నాడు ఆయన.